पदिहेनु निमिषालु अयिंदि राजेंद्र गारु प्लीज प्लीज काइंडली कोऑपरेट राजेंद्र गारु रेंडेळ्ळ कितं इप्पुडु नेनु निलबडे स्थानंलो निलबडि एं माट्लाडिनरु अध्यक्ष అటు నుంచి ఎవరన్నా హాస్టల్లు బాగలేవంటే వారు ఇక్కడ నిలబడి సన్న బియ్యంతో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టినాము. నేను ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో చదువుకున్నా, ఆ రోజుల్లో పురుగులు అన్నం తిన్నాము. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కడుపు నిండా అన్నం పెడుతున్నాము, తిన్నంత అన్నం పెడుతున్నాము, రేషన్ లేకుండా అన్నం పెడుతున్నాము, సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని అన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడిండు. జర గిటికేలు గడిపోగానే కొన్ని ఏడాదిలో ఏం ఫరక్ అయిపోయా సార్? నాకు అర్థం కాదు. మరీ ఏడాది లోపలనే అంత కింది మీద అయిపోయిందా సార్? ఏడాది కింద ఇటు ఉన్నప్పుడేమో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు నడుస్తున్నాయి, కడుపు నిండి అన్నం పెడుతున్నాము, రేషన్ లేదు, సన్న బియ్యం పెడుతున్నాము, చికెన్ పెడుతున్నాము, గుడ్లు పెడుతున్నాము అని అన్నీ చెప్పిండు అన్నగారు. పాత స్పీచ్ చూస్తే రికార్డులో వెళ్తుంది. ఏమో ఈ నెల 6 నెలలు ఏడాది కాదు, అటు పోగానే మొత్తం ఉల్టా మాట్లాడితే ఈ నిజాలు అబద్ధాలుగా మారుతాయి అధ్యక్ష. ఇది వాస్తవం మాట్లాడమని నేను గౌరవ సభ్యుని కోరుతున్నాను అధ్యక్ష. నేను ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష, సూచన చేస్తా ఉన్నా. నేను సూచన చేస్తా ఉన్నా ఒక్క విమర్శ. ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇవాళ అన్నింటిలో ఎట్లయితే జిల్లాలు ఏర్పడిన తర్వాత 317 జీబో వచ్చిందో అధ్యక్ష, మీరు ఒక రూల్3 ఏదో ఇచ్చి కొంతమంది సెటిల్ చేసిండ్రు. ఇంకా 2000 మంది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు 100 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష, భార్యాభర్తలు ఒకటే స్థానంలో ఉంటే ఎఫెక్ట్గా పనిచేసే ఆస్కారం ఉంటుంది అని ఏదో చెప్పిందో. ఇంకా ఒక 2000 మంది మిగిలిపోయింది కాబట్టి వాళ్ళను కూడా కొంత తక్షణమే ఆ సమస్య